हाय व्यूवर्स वेलकम टू अवर चैनल। सो फ्रेंड्स ईरोज वीडियो मन को कामेंट्स एक्व आड़ वाला अंत इध चला टू लेटन। सो ने आलरे अंदर तेजना पोस्ट अंत आलरे विषय चपाने विधा एनआईएस वे लाइवान। सो का मरी दीन गुरी वीडियो दी टाइम लेक आशय का चालावर को कामेंट्स पड़ता वीडियो तीय सर। सो मंका क्लारिटी रेदन कोई कामेंट्स रावे वीडियो तीय ट्रई चुना। सो दी विधि अप्लाई चेयली एनआई सिक्स वीक्स को संबंधी ये विधि अप्लाई चेयली अड़ी। सो दाने गुरी आलरे मैं वीडियो चसा वीडियो लिंक अनेक डिस्क्रिपन दाँ फावी। सो अपड़की क्लारिटी रखते मल्ल कामेंट पड़ते कंपलसरी नैन विधि अप्लाई चेयरने क्लियर एक्सप्लेन। सो इकोचे क्लियर एक्सप्लेन सिद्ध उन्ना। सो मेरा स्किप चेयर वरक चूडा ट्रई चयी। सो फस्ट आफ् आल मैं चानल फस्ट चूसते सब्सक्राइब पक्न बेल्का टचे अंदर आलने आपशन चूजे इट वीडियो ने प्रति वीडियो नोटिफिकेशन रूप में मुझे मीके चेरा की मरी अवकाश उबी। सो फ्रेंड्स लाइक कंपलसरी चयी इंका लेट चेक टापिक चूँ यह डेट चूस ना चला टू लेट अ। सो 10/10/2022 मन की नोटिफिकेशन रहा जरूरी। सो अच्छे इंका डेटे उ सो दादी एक्सप्लेन। सो इक एग्जाम कोर्स अने मन को डिसेंबर 1st नीचे मरी जनवरी 25th वरक मन को जो। सो अच्छे इक वसइट चूस आनलन अप्लाई अप्लीकेशन अनेसइट अप्लाई मन को 6 वीक्स को संबंधी। सो మీకు ఇక్కడ నేను కింద SBI కలెక్ట్ ద్వారా అప్లై చేయాలి మనకు ఫామ్ కూడా అక్కడ ఓపెన్ అవుతుంది। సో ఈ సైట్ లోనికి వెళ్లి మీరు అప్లై చేసుకోవచ్చు। ఇక్కడ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ సైట్ అనేది ఇంపార్టెంట్ మీకు ఇక్కడ నేను ఇదే ఈ సైట్ అనేది మీకు కింద మీరు క్లిక్ చేసినట్లయితే సైట్ లోకి కూడా వెళ్తాం అన్నమాట। సో ఈ సైట్ లోకి సో ఇది PDF కాబట్టి వెళ్ళదు। సో నేను ఇదే మీరు సెర్చ్ బార్ లో సెర్చ్ చేసినా కూడా వెళ్తారు। సో ఏ విధంగా ఫిల్ అప్ చేయాలనేది కూడా నేను ఒకసారి ట్రై చేస్తాను। सो मेर अड़ते वीडियो चस्ता मैं कामेंट्स रखते नैन इंका बिजी वीडियो कोई सो वाटन ट्रई चाहान। सो इक चूँ एलिजिबिलिटी कैंडिडेट संबंधी 6 वीक्स सर्टिफिकेट कोर्स अने कोर्स क्लियर इच्छा अभी एक्सप्लेन इक डेट्स अनेवे जरिए। सो इक डेट्स अने क्लियर इच्छा। सो मेर इक गमन मन को लास्ट डेट इच्छा नवंबर 18th चूँ अप्लीकेशन स्टार्ट 12/10 स्टार्ट। सो लास्ट डेट चूस अप्लीकेशन फी डिपॉजिट की सो 18/11/2022 मैं एंत फी डिपॉजिट चेयरने पैने चूपा। सो सो इक ले सो किंदन सारी 1000 रूपी अनेम। सो 1000 रूपी फी पे चेयरने रजिस्ट्रेशन फी अने चूपा। सो इक चूस इक असेसमेंट आफ् अप्लीकेशन चूस 19/11/2022 वरक ఉంటుందన్నమాట। సో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇక్కడ సెలక్షన్ లిస్ట్ అయితే మనకు 28న అయితే ఇవ్వడం జరుగుతుంది। తర్వాత ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి। ఆన్లైన్ క్లాసెస్ మరి జనవరి సారీ డిసెంబర్ 1st నుంచి మరి డిసెంబర్ 28 వరకు అయితే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి। మరి థియరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది। సో అది కూడా జనవరి 2nd అయితే ఉంటుంది। సో అంటే నెక్స్ట్ ఇయర్ అన్నమాట। సో నెక్స్ట్ థియరీ ఎగ్జామినేషన్ రిజల్ట్ చూసినట్లయితే మరి 1 డేనే టైం అంటే ఎగ్జామ్ అయిన మార్క్సెట్ రోజు మనకు రిజల్ట్ రావడం జరుగుతుంది। అంటే థర్డ్ 1/2023 అనే రిజల్ట్ వస్తాయి। సో ఫిజికల్ రిపోర్ట్ అట్ సెంటర్ వచ్చేసి మనము 6/1/2023 నా చేయాల్సి ఉంటుంది। ఫిజికల్ గా రిపోర్ట్ చేయాలంటే అంతవరకు ఆన్లైన్ క్లాసెస్ ఏ ఉంటాయి కాబట్టి మనకి। సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాక్టికల్ టీచింగ్ కూడా ఉంటుందన్నమాట। ఆ ప్రాక్టికల్ టీచింగ్ క్లాసెస్ చూసినట్లయితే 9/1/2023 నుంచి 22/1/2023 వరకు అయితే ఈ ప్రాక్టికల్ క్లాసెస్ అయితే ఉంటాయి అన్నమాట। థియరీ ఎగ్జామినేషన్ ఇక్కడ కూడా రీఅపియర్ వచ్చేసి 21/2023 అనేది మనకు థియరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది। దానికి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కూడా 23/1/2023 నుండి మరి 24/1/2023 వరకు అయితే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి। सो इकड़ वच्चेसी मीरु सर्टिफिकेट अवार्डेड सेरेमनी अंटे मीकु सर्टिफिकेट बै हैंड एप्पुडैते इस्तारंटे आ सेरेमनी वच्चेसी 25/1/2023 ना इस्तारनि चेप्पेसी इच्चारन्नमाट। सो इदि मीकु इस्तुन्नटुवंटि इन्फर्मेशन। सो अयिते मीरु ओकसारि स्क्रोल चेस्ते इक्कड किंदिकि मीकु किंद ए गेम्स पैन मनमु इक्कड ई कोर्स चेयवाल्सि उंटुंदनि चेप्पेसी इच्चाडु। सो अदि कूडा ఇక్కడ ఇక్కడ చూడండి వర్కింగ్ ఇన్ స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఇండస్ట్రియల్ హౌసెస్ అండ్ అదర్ ఏజెన్సీస్ ఇక్కడ అసోసియేటెడ్ విత్ స్పోర్ట్స్ అని ఇచ్చాడు। సో ఎవరైనా గాని ఇక్కడ ఇచ్చినటువంటి ఇప్పుడు నేను స్టడీ చేసినటువంటి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ కోర్స్ చేయొచ్చు అని ఇచ్చాడు। సో ఇది వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి 28 డిసిప్లిన్స్ లో మీకు ఇక్కడ 6 వీక్ సర్టిఫికెట్ కోర్స్ అనేది రన్ అవుతుంది అన్నమాట। ఈ గేమ్స్ సంబంధించి మీరు ఏ గేమ్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ గేమ్ అయితే మీరు
చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ థియరీ క్లాసెస్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆ సెంటర్ అనేది సాయి ఎన్ఎస్ పాఠశాలలోనే జరుగుతుందన్నమాట ఆ వాళ్ళే డిసైడ్ చేస్తారన్నమాట ఇది ఆన్లైన్ థియరీ క్లాసెస్ విల్ బి కనెక్టెడ్ బై మెయిన్ అకాడమిక్ సెంటర్ అన్నమాట పాఠశాల నుంచి ఇది రన్ అవుతాయన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాక్టికల్స్ అనేటివి కూడా కండక్టెడ్ చేస్తారు ఆ సెంటర్ ఏదైనా డిసైడ్ చేసేది కూడా ఈ పాఠశాల సెంటరే డిసైడ్ చేస్తుంది అది కోవిడ్ 19 రిస్ట్రిక్షన్స్ను ఆధారంగా చేసుకుని ఆ గైడ్లైన్స్ ఆధారంగా చేసుకుని మరి అది డిసైడ్ అవుతుంది డిసైడ్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట అంటే పాఠశాల నుంచి డిసైడ్ అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంత్ని బట్టి ఇక్కడ సెక్షన్ అనేది డివైడ్ చేస్తారు ఇక్కడ 50 to 60 స్టూడెంట్స్ని అయితే ఇక్కడ బ్యాచ్ అనేది ఇక్కడ డిసిప్లిన్కు ఒక్కొక్క డిసిప్లిన్కు 50 to 60 స్టూడెంట్స్ అయితే ఒక్కొక్క బ్యాచ్ ఉంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు నెక్స్ట్ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అప్లికేషన్ ప్రొసీజర్లో మీకు చెప్పాను సో ఎస్బీ కలెక్ట్ ద్వారా మనం అప్లై చేయవలసి ఉంటుంది సో అది కూడా ఎట్లా అనేది కింద ప్రాసెస్ క్లియర్గా ఉంది సో అయితే ఫీ అనేది ఒకసారి చూడండి 1000 రూపీస్ అనేది మనం పే చేయవలసి ఉంటుంది అది ఏ విధంగా పే చేయాలనేది ఇక్కడ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఏదైనా ఒక ప్రాసెస్ చలానా రూపంలో కానీ ఇట్లా కట్టవచ్చు సో అక్కడ ప్రాసెస్ అనేది కింద క్లియర్గా ఇచ్చాడనమాట ఈ పాత అనేది చూసినట్లయితే ఒకసారి సో ఇక్కడ వచ్చేసి మనం www.onlinesbi.com అని మనం టైప్ చేసినట్లయితే సెర్చ్ బార్లో అంటే మనం క్రోమ్లో కానీ ఏదైనా కానీ ఒక బ్రౌజర్ తీసుకొని అక్కడ సెర్చ్ చేస్తే అక్కడ ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట అంటే ఎస్బీ కలెక్ట్ అనే మనకు రైట్ సైడ్లో కార్నర్ టాప్లో ఉంటుంది సో దాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత న్యూ వర్షన్లోకి వెళ్ళి సెలెక్షన్ ద చెక్ బాక్స్ అక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వాలి ప్రొసీడ్ అవుతే అక్కడ అక్కడ స్టేట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అడుగుతుంది అక్కడ సెలెక్ట్ పంజాబ్ అని తీసుకొని తర్వాత వచ్చి టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అడిగినప్పుడు సెలెక్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని సెలెక్ట్ చేసుకోండి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇన్స్టిట్యూషన్ని తర్వాత గో అని క్లిక్ చేసినట్లయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నేమ్ అడుగుతుంది అనమాట అది కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని సబ్మిట్ చేయండి తర్వాత వచ్చేసి మీకు కేటగిరీ అడుగుతుంది అది అప్లికేషన్ ఫీ అనేది అడుగుతుంది అనమాట ఆ పేమెంట్ కేటగిరీ అనేది సో అది కూడా 6 వీక్స్ సర్టిఫికేట్ కోర్స్ ఫీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీరు యొక్క రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది అనమాట ఫీ పేయబుల్ అయితే మీరు బిఫోర్ అంటే కోర్సుకి ముందే కొంత ఫీ పే చేయవలసి ఉంటుంది తర్వాత టోటల్ ఫీ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చానంట ఏ ఈ ఫీ అనేది టోటల్ సంబంధించినటువంటిది సో డీటెయిల్గా ఇక్కడ కింద ఇచ్చానమాట మీరు ముందు పే చేయవలసినటువంటి ఫీ అనేది ఇక్కడ కింద ఉంది అనమాట మీకు ఇక్కడ బిఫోర్ స్టార్ట్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్ అని ఉంది కదా అక్కడ ఆన్లైన్ క్లాసెస్ ముందే మీరు బిఫోర్గా ఫీ పే ఎంత చేయాలనేది ఫీకి సంబంధించి మీకు చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఫీ చూసినట్టయితే 22,400 రూపీస్ అయితే ఉంది సో ఇక్కడ కోర్స్ ఫీ అనేది 10,000 ఉంది తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మిసిలినియస్ ఛార్జెస్ సంబంధించి 4,000 ఉంది అనమాట తర్వాత వచ్చేసి లైబ్రరీ ఫీ అనేది ఒక 300 రూపీస్ ఉంది తర్వాత సిలబస్ అండ్ నోట్స్ సంబంధించి 500 ఉంది తర్వాత లాడ్జింగ్ ఛార్జెస్ వచ్చేసి రేస్ ఫర్ 100 పర్ డే ఫర్ 14 డేస్ అంటే ఒక రోజుకు 100 రూపాయలు 14 రోజులు కలిపి 1400 రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది బోర్డింగ్ ఛార్జెస్ కూడా పర్ డే 300 రూపీస్ అయితే ఉంది అట్లా 14 డేస్కి వచ్చేసి 4,200 అయితే ఉంది సరే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అంటే ఇది మీకు మళ్ళీ రీఫండ్ అవుతుంది అనమాట 2,000 రూపీస్ అనేది సెక్యూరిటీ పరంగా పెట్టుకుంటారు అంటే మనం ఫీ పే చేయకపోయినా లేదంటే ఏదైనా డ్యామేజ్ చేసినా వాటిలో నుంచి మనకు రికవరీ చేసుకుంటారనమాట సో అది ఫీ అయితే రీఫండ్ అవుతుంది సో టోటల్గా వచ్చేసి 22,400 రూపీస్ అయితే ఫీ ఉంది ఇందులో మీకు 2,000 అయితే మీకు రీఫండ్ అవుతుంది కాబట్టి టోటల్గా వచ్చేసి 20,400 అయితే ఉండొచ్చు టోటల్ మీ ఫీ అనేది సో ఇక్కడ కిందికి వస్తే మీకు మరి ఆన్లైన్ క్లాసెస్కి బిఫోర్గా మనమైతే ఈ ఫీ అనేది పే చేయవలసి ఉంటుంది అది ఎంత అంటే 1,400-1,800 రూపీస్ అనేది మనము ముందుగానే పే చేయవలసి ఉంటుంది అది కోర్స్ ఫీ చూసినట్టయితే 10,000 ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మిసిలినియస్ ఛార్జెస్ అనేది మీకు చెప్పాను కదా సో అది 4,000 రూపీస్ తర్వాత లైబ్రరీ ఫీ అనేది 300 రూపీస్ సిలబస్ నోట్స్ అనేది 500 రూపీస్ టోటల్గా వచ్చేసి 14,800 రూపీస్ అనేది మీరు బిఫోర్ ఆన్లైన్ క్లాస్కి అయితే చేయవలసి ఉంటుంది అనమాట ఫీ పేమెంట్ తర్వాత మీరు గమనించినట్టయితే ఇక్కడ వచ్చేసి ఫర్ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ విల్ బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ వెన్ రిపోర్టింగ్ ఫిజికల్ ఇక్కడ మీరు వచ్చేసి ఫిజియాలిటీ ద సెంటర్ ఆఫ్ ట్రైనింగ్ యాజ్ అప్లికబుల్ అంటే మీరు ఎప్పుడైతే ఫిజికల్గా ఎప్పుడైతే రిపోర్టింగ్ చేస్తారో అప్పుడు మీరు లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ సంబంధించినటువంటి ఫీ అనేది పే చేయవచ్చు అని చెప్పేసి చెప్పారు సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే మీరు కిందికి వస్తే ఇది ఇంపార్టెంట్ అందరూ అడుగుతుంటారు ఎలిజిబిలిటీ ఏముండాలని చెప్పేసి బాగా గమనించండి ఇక్కడ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయినలా సీనియర్ కానీ హైయర్ సెకండరీ కానీ ఇక్కడ వచ్చినట్లయితే మినిమం మార్క్ క్వాలిఫికేషన్ అనమాట ఇంటర్మీడియట్ అనేది మినిమం క్వాలిఫికేషన్ సో ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ కూడా మీకు మార్క్స్ ఇవ్వడం జరిగింది అందులో మినిమం స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఏమి ఉండాలంటే మీకు సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ కానీ సెకండ్ ప్లేస్ కానీ థర్డ్ ప్లేస్ కానీ
इंटर स्कूल डिस्ट्रिक्ट कॉम्पिटिशन तरह इकड़ चैंपियंस एंड टूर्नामेंट आर इंटर कॉलेज यूनिवर्सिटी सो इकड़ इंटर स्कूल डिस्ट्रिक्ट इंटर कॉलेज यूनिवर्सिटी फर्स्ट सेकंड थर्ड प्लेसेस वच्चिनट्लयिते असोसिएशन एदैते कंडक्ट चेस्तारो आ अथॉरिटी नुंचि सो मीकु मिनिमम स्पोर्ट्स क्वालिफिकेशन चेप्पेसि चेप्पारन्नमाट इदि इंटर डिस्ट्रिक्ट अनेदि अंटे स्टेट लेवल्लो पार्टिसिपेशन चेसेदन्नमाट सो अदे विधंगा इंटर यूनिवर्सिटी अनि चेप्पोच्चु अन्नमाट अंटे इंटर कॉलेज इंटर यूनिवर्सिटीलो अंटे कॉलेज लेवल्लो ఫస్ట్ పార్టిసిపేషన్ తర్వాత అంటే డిస్ట్రిక్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్కూల్ లెవెల్ అయితే ఇంటర్ స్కూల్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి పార్టిసిపేషన్ అది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్ ఉంటాయి సో ఇది మినిమం క్వాలిఫికేషన్ సో అది కూడా చెప్తాను అసలు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలనా లేదా అనేది కూడా మీకు నెక్స్ట్ చెప్తాను క్లారిటీస్ అని నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్న వాళ్ళకి వచ్చేసి 2 మార్క్స్ యాడ్ అవుతాయి అన్నమాట సో అంతేకాకుండా స్పోర్ట్స్ అచీవ్మెంట్లో సో మీరు గమనించినట్లయితే స్టేట్ ఛాంపియన్షిప్స్ కానీ అంటే అందులో ప్లేస్ వచ్చిన వాళ్ళు అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ ఇన్ స్టేట్ ఛాంపియన్షిప్స్ టోర్నమెంట్ ఆర్ జోనల్ ఇంటర్ యూనివర్సిటీ లెవెల్ జూనియర్ జోనల్ టోర్నమెంట్ కండక్టెడ్ బై కన్సర్న్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఈ విధంగా అచీవ్మెంట్స్ వచ్చినట్లయితే వాళ్ళకు 2 మార్క్స్ ఉంటాయి అన్నమాట ఈ అచీవ్మెంట్స్ ఉంటాయి అంటే మీకు ప్లేస్ స్టేట్లో స్టేట్ ఛాంపియన్షిప్లో మీకు ప్లేస్ అనేది ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ ప్లేస్లో ఉన్నా లేదంటే జోనల్ ఇంటర్ యూనివర్సిటీలో లెవెల్లో కానీ మీకు ఉన్నా సరే అదేవిధంగా జూనియర్ జోనల్ టోర్నమెంట్లో కానీ ఈ విధంగా మీకు ఏదైనా అచీవ్మెంట్స్ ఉంటే ప్లేస్ అనేది ఉంటే ఈ మూడు ప్లేసుల్లో ఏదో ఒక ప్లేస్ ఉన్నా 2 మార్క్స్ యాడ్ అవుతాయి సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ చూసినట్టయితే ఎలిజిబిలిటీలో సో ఇక్కడ బ్యాచిలర్ గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ బ్యాచిలర్ తర్వాత వచ్చేసి గ్రాడ్యుయేషన్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సో ఈ విధంగా వీటిలో ఏది ఉన్నా సరే మీకు 3 మార్క్స్ యాడ్ అవుతాయి అన్నమాట దాంతోపాటు స్పోర్ట్స్ అచీవ్మెంట్ సర్టిఫికేట్స్ సో ఇక్కడ మీకు ఏదైనా మూడు ప్లేసులలో అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసులలో ఇక్కడ జూనియర్ నేషనల్స్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీస్ లెవెల్లో జోనల్ సీనియర్స్లో వచ్చేసి మీరు ఏదైనా ఈ ప్లేసెస్ ఉంటే అంటే ఇది పార్టిసిపేషన్ అన్నమాట సో ఇక్కడ పార్టిసిపేషన్ ఇన్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ సో దీనిలో మీకు 3 మార్క్స్ అయితే వస్తాయి ఫస్ట్ గమనించినట్లయితే మీరు ఇక్కడ చూడండి ఇది స్కూల్ లెవెల్లో వచ్చేసి ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో అని చెప్పొచ్చు మనము సో అది ప్లేసెస్ వస్తే తర్వాత వచ్చేసి సెకండ్ వన్ చూసినట్లయితే మీకు సరే ఇక్కడ వచ్చేసి స్టేట్ లెవెల్ స్టేట్ ఛాంపియన్షిప్ ప్లేసెస్ వస్తే సో నెక్స్ట్ ఇక్కడ స్టేట్ లెవెల్ ఆరు ఇక్కడ ఇంటర్ యూనివర్సిటీ అంటే జోనల్ ఇంటర్ యూనివర్సిటీ లెవెల్ సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ నేషనల్ లెవెల్ ఉంది అన్నమాట అంటే ఇక్కడ జూనియర్ నేషనల్ లెవెల్ ఉంది ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ లేదా ఆర్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ లెవెల్లో ఉందన్నమాట లేదంటే ఇక్కడ సీనియర్ ఛాంపియన్షిప్ జోనల్ సీనియర్ ఛాంపియన్షిప్స్ ఏదైనా ఉంటాయి ఈ విధంగా ఇది నేషనల్ లెవెల్లో మీకు పార్టిసిపేషన్ అనేది ఉంటే ఒకవేళ అంటే ప్లేస్ అన్నా ఉండాలా 3 ప్లేసెస్ లేదా 6 అని ఇచ్చారంటే పార్టిసిపేషన్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్ అంటే ఒకవేళ ఇక్కడ ప్లేస్ అయితే మీకు జూనియర్ నేషనల్స్లో ప్లేస్ ఉండాలా లేదా సీనియర్ నేషనల్లో పార్టిసిపేషన్ అయినా ఉండాలా సో ఆ విధంగా ఉంటే 3 మార్క్స్ వస్తాయి ఇక్కడ క్లారిటీ ఇచ్చారనమాట క్లియర్గా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్ అట్ సీనియర్ లెవెల్ సీనియర్ నేషనల్ లెవెల్ సో ఇక్కడ దీనికి ఫోర్త్ వన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 2 ఇయర్స్ ఆర్ మోర్ అంటే మాస్టర్ డిగ్రీ పీజీ అంటే ఇంకా మనకు 2 ఇయర్స్ లేదా ఇంకా ఎక్కువ మోర్ ఉన్నటువంటి ఏదైనా అదర్ అంటే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్లో చాలా ఉంటాయి కోర్సెస్ అందులో కొన్ని 3 ఇయర్స్ ఉంటాయి ఈక్వల్మెంట్ కోర్సెస్ అంటుంటాం కదా సో ఆ విధంగా వేరే టెక్నికల్ కోర్సెస్ చేసినా కూడా మీరు మాస్టర్ డిగ్రీలో 2 ఇయర్స్ ఆర్ మోర్ అని ఇస్తారనమాట సో అదర్ దాన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ అంటే వేరే ఎడ్యుకేషన్ అయినా పర్వాలేదన్నమాట మన ఫిజికల్ ఎడ్యుకేషన్ అని ఏం లేదు సో ఏ ఎడ్యుకేషన్లో ఉన్నా కానీ వాళ్ళు ఈ కోర్స్ అయితే చేయొచ్చు అని చెప్పేసి మనం నేను ఫస్టే చెప్పాను అనమాట సో అక్కడ పైన ఇచ్చాను కదా ఆల్ ఇన్స్టిట్యూషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఒకసారి వాళ్ళకు వచ్చేసి 4 మార్క్స్ వస్తాయి ఇక్కడ చూసినట్లయితే మీరు ప్లేస్ అట్ సీనియర్ నేషనల్ లెవెల్ అంటే సీనియర్ నేషనల్ లెవెల్లో ప్లేస్ ఉంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ వీళ్ళ వాళ్ళకు 4 మార్క్స్ అయితే వస్తాయన్నమాట సర్టిఫికేట్స్ ఉంటే సో నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఆర్ ఎంఫిల్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ఆర్ పిహెచ్డి ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సో ఈ విధంగా వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళకు వచ్చేసి క్యాండిడేట్ విల్ బి కన్సిడర్డ్ టాప్ ఇన్ మెరిట్ ప్రొవైడ్ హీ సీ మేస్ట్ మీట్స్ మినిమమ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఇది వచ్చేసి ఇంకా టాప్ అన్నమాట ఇది టాప్ మెరిట్ ప్రొవైడ్ మినిమమ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ అని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఇంకా ఎంత మార్క్స్ టాప్ ఎంత ఇస్తారో అంత ఇవ్వగలుగుతారు సో దీని పార్టిసిపేషన్ అట్ జూనియర్ ఇన్ అంటే స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఈ దీనికి కూడా అంటే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ 5 మార్క్స్ కలుస్తాయి లేదా తర్వాత వచ్చేసి పార్టిసిపేట్ అట్ జూనియర్ ఇంటర్నేషనల్ లెవెల్ అంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు 5 మార్క్స్ యాడ్ అవుతాయి అదే మరి ఇక్కడ పార్టిసిపేట్ అట్ సీనియర్ అది జూనియర్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇది సీనియర్ ఇంటర్నేషనల్ లెవెల్ ఏమైనా ఉంటే
వాళ్ళకి వచ్చేసి టాప్ మార్క్స్ అనేది వాళ్ళకి కూడా 5 మార్క్స్ యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇది డీటెయల్స్ గా అదనపు అచీవ్మెంట్ మార్క్స్ అన్నమాట. దాంతో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమ ఉండాలా వాళ్ళకి కూడా ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి కూడా మార్క్స్ ఇచ్చాడు. సో ఈ విధంగా వాళ్ళకి కూడా స్కోర్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మళ్ళీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అసలు లేకపోయినా మరి పార్టిసిపేట్ చేయొచ్చా అంటే బీపీఈడి మరి యూజీడిపిఈడి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళ స్పోర్ట్స్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ లేకపోయినా. సో ఇక్కడ పైన తెలిపినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయకపోయినా సో ఇంకా మీకు వీళ్ళు అప్లై చేసినా కూడా ఇంకా సీట్స్ ఉన్నాయి అంటే మీకు కూడా ప్రయారిటీ ఇస్తారనమాట, మీకు కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ అప్లికెంట్స్ షెల్ బి ప్లేస్డ్ ఆన్ ది ఇన్స్టిట్యూషన్ వెబ్సైట్. సో ఇక్కడ మీరు ఇవన్నీ ఈ లిస్ట్ అనేది మనకు ఆ వెబ్సైట్లో పొందుపరుస్తుంటారు, మనం సెలెక్ట్ అయ్యేటివన్నీ చెప్పేసి ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ చూసినట్లయితే ఎవరు మరి ఇక్కడ పార్టిసిపేట్ చేయాలా, ఏ ఏజ్ కేటగిరీ వాళ్ళనేది ఇక్కడ చూసినట్లయితే 20 to 42 ఇయర్స్ మధ్యన, అది కూడా కట్ ఆఫ్ డేట్ అనేది మనకు December 1, 2022 అయితే మనకు 20 to 42 ఇయర్స్ మధ్యలో మనం ఉండాలి, వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసి రిలాక్సేషన్ ఇన్ ఏజ్ వచ్చేసి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ నార్త్ ఈస్ట్ రీజియన్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ 5 ఇయర్స్ అయితే వాళ్ళకు లిమిటెడ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట, రిలాక్సేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ చూసినట్లయితే మీకు మేము ఆల్రెడీ పైన చెప్పాను 1 డిసెంబర్ నుంచి మరి January 25 వరకు అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పాను. అంతేకాకుండా ఈ ప్లేయింగ్ కిట్స్ అన్నీ కూడా మీరే ఎవరి గేమ్స్ సంబంధించిన వాళ్ళు ఆ ప్లేయింగ్ కిట్స్ కానీ యూనిఫామ్ కానీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ కానీ క్లాతింగ్ కానీ ఆ పర్సనల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఓన్గా తెచ్చుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ వచ్చేసి లాస్ట్ రిసీవింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ అనేది గుర్తుపెట్టుకోండి 18 నవంబర్ 2022 అనేది ఉంది. సో మనకి ఈ నెల 18 వరకు అయితే ఛాన్స్ ఉంది. సో ఇంకా టైం ఉంది కాబట్టి నేను వీడియో చేయడానికి ట్రై చేశాను, లేదంటే ఈ వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అయితే లేదు ఎందుకంటే లేట్ అయ్యింది కాబట్టి అనే ఉద్దేశంతో. సో ఆల్రెడీ మనము చేయడానికి నేను లేట్ అవుతుందని చెప్పేస్తే అంత అవకాశం లేదని చెప్పేసి నేను లైవ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, అందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను కాబట్టి కామెంట్స్ చేయడం వల్ల నేను చేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అవి కూడా మీరు ఇన్కంప్లీట్గా అప్లికేషన్ ఫిలప్ చేసినా మీ కాపీస్ డాక్యుమెంట్స్ అవన్నిటివి అప్లోడ్ అనేది సరిగ్గా చేయకపోయినా లేదంటే అసలు చేయకపోయినా ఫీ పేమెంట్ కూడా చేయకపోయినా తర్వాత వచ్చేసి మీరు సర్టిఫికేట్ మెడికల్ పార్టిసిపేట్స్ విల్ బి రిజెక్టెడ్ నాట్ కన్సిడర్డ్. సో ఇవి పైన ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఇక్కడ ఈ రిజిస్టర్డ్ మెడికల్ పార్టిసిపేషనర్తో మరి రిజెక్ట్ చేయబడతాయి అంటే పైన ఉన్నటువంటి ఏవి లేకపోయినా కూడా మనకు రిజెక్ట్ చేయబడతాయి అని చెప్పేసి నాట్ కన్సిడర్డ్ అని ఇచ్చేసాడనమాట, మీరు గుర్తుంచుకోండి అవి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ నోట్ ఇచ్చాడు ఆల్రెడీ మనం చెప్పుకునేటివే ఇవి. సో ఈ కోర్సెస్ యొక్క వెన్యూ అనేది చేంజ్ చేసే అవకాశం మా అథారిటీ స్పోర్ట్స్ అథారిటీకి ఉంది అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ పాయింట్లో ఇచ్చాడు. సో వాళ్ళ యొక్క రిస్ట్రిక్షన్స్ అనమాట ఇవి. సో నెక్స్ట్ వచ్చి సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఏమైనా కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి ఇక్కడ కాల్ చేయొచ్చు అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు అనమాట అది అబౌట్ దాని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వమన్నాడు. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ సంబంధించి ఇక్కడ మీరు హెల్త్ పాలసీస్ అనేటివి ఏమి ఉండవు అంటే మీకు ఏదైనా ఇంజురీస్ అయినా ఏదైనా ప్రాబ్లం యాక్సిడెంటలీ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ పరంగా మీకు ఎటువంటి పాలసీలు అనేది ఇన్సూరెన్స్ అనేటివి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేటివి ఏమి ఉండవు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అంతేకాకుండా స్పౌజ్ అండ్ డిపెండెంట్స్ ఎవరైనా వస్తే కూడా వాళ్ళకి ఇక్కడ వాళ్ళకు పర్మిటెడ్ అనేది ఉండదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు, అంటే ఓన్లీ క్యాండిడేట్ మాత్రమే రావాలి అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది పూర్తి డీటెయిల్స్, ఇంకా నేను క్లియర్గా మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అర్థమైందో లేదో ఒకసారి, సో ఏదైనా రెక్టిఫై చేసుకోవాల్సినది ఏదైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.